వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత అప్పటి నుండి సరే సిబిఐ ఏదో వాళ్ళ వేలో విచారణ చేస్తూ ఉన్నారు, కావాలని టార్గెట్ చేస్తూ ఉంది అని చెప్పిట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు, మాకు సంబంధం లేదని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. బట్ సిబిఐ అయినా కొన్ని మీడియా సంస్థలైనా, అటు సిబిఐ విచారణ చేస్తుంది, ఈ మీడియా సంస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి, అవినాష్ రెడ్డి గారే తప్పు చేశారు అని చెప్పి వీళ్ళు దాదాపు తీర్మానించినట్లే ప్రతిసారి కూడా మనకు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో మనం కొన్ని మీడియా సంస్థల్లాగా మనమే అంటే విచారణ చేసి నిందితులు ఎవరో తేల్చేసి శిక్షించలేం, కానీ మనకున్నటువంటి కామన్ సెన్స్తో మనకున్నటువంటి పరిధిలో మనం గనక ఆలోచిస్తే నాకు ఫస్ట్ నుంచి రెండు ప్రశ్నలు ప్రధానంగా ఇందులో ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సీరియస్లీ ఈ రెండు ప్రశ్నలు ఇది అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెడితే ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్న ఎవరు కూడా ఇప్పటి వరకు ఎందుకు రైజ్ చేయలేదు అని ఈ సెకండ్ వరకు కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ప్రధానంగా ప్రతిసారి కళ్ళ ముందుకు వచ్చే రెండు ప్రశ్నలు ఏంటి అంటే, ఒకటి, వివేకానంద రెడ్డి గారు హత్యకు గావింపబడ్డారు ఈ హెడ్డింగ్ కంటే వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపారు అంటే చాలా మనం చూస్తే తెలుస్తుంది అత్యంత కిరాతకంగా చంపారు, చాలా దారుణాది దారుణంగా చంపారు, అసలు వదిలిపెట్టకూడదు తప్పు చేసిన వాళ్ళను. అయితే ఇంత కిరాతకంగా చంపాలి అంటే ఆ చంపిన వాళ్ళకు మొదట కసి అనేది ఉండాలి. ఎంత కసి ఉంటే అంత కిరాతకంగా చంపుతారు? ఆ కసి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఇల్లీగల్ అఫేర్స్ నుంచి ఉంటే ఆ కసి వస్తుంది, ఆర్థిక కార్యకలాపాలు ఉంటే ఆ కసి వస్తుంది ప్రధానంగా, లేదు అనేది మనకు పూర్తిగా మన ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు అని చెప్పి ఆ చంపే వాళ్ళకి అనిపిస్తే అంత కిరాతకంగా చంపుతారు. అంటే ఆ చంపే వాళ్ళకు ఏదైనా ఏమైనా అడ్డపడుతున్నాడు అంటే ప్రధానంగా, ఇంకా ఎవరో కాంట్రాక్ట్ ఇస్తే చంపేయమని చెబితే అట్లా అనుకుంటే ఎవరో కాంట్రాక్ట్ ఇచ్చి చంపేయమన్నారు అంటే మామూలుగా తుపాకీతో కాలు చంపచ్చు, 4,000 ఏమైనా కాలు చదువుకునో గొంతు బిసిగైనా చంపేసి ఉండొచ్చు, చాలా కిరాతకంగా చంపబడ్డారు. మరి అంత కసి, ఆ కసి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికి సిబిఐ అండ్ మైండ్ బి తన విచారణలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంత కసి, సరే ఇక్కడ ఎవరు తన అవినాష్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు అను, లేకపోతే వీళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు స్పేస్ లేకుండా చేస్తున్నారు, ఇవంతా మనం ఎట్లా వాదన పరిగణలోకి తీసుకోవాలో తెలియదు. ఎందుకు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని ప్రచారానికి వివేకానంద రెడ్డి గారు వెళ్ళారు, మరి ఇంకా ఏ కారణం చేత ఈ హత్య జరిగిందో మనమే జడ్జిమెంట్ ఇవ్వట్లే. నాకున్నటువంటి మొదటి అనుమానం, ఇంత కసి ఎందుకు, ఈ కసి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కసి చంపాలంటే ఏ విధంగా అయినా చంపచ్చు, ఇదొకట. రెండు, నాకు ఇంకో చాలా ప్రధానంగా అనిపించేది పదే పదే ఏంటంటే అవినాష్ రెడ్డి గూగుల్ టేక్అవుట్లు దొరికారు, అవినాష్ రెడ్డి గూగుల్ టేక్అవుట్లు దొరికారు అని చెప్పిన ప్రతిసారి, అంటే నిందితులు హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు అని చెప్పి ఇది వినిపించిన ప్రతిసారి నాకేమనిపిస్తుంది అంటే, నేను మీరు ఇంకొకరు ఎవరన్నా చంపాలని చెప్పి స్కెచ్ చేస్తే ఆ చంపే వాళ్ళని మన ఇంటి నుంచి రాజమర్యాదలు చేసి పంపించి చంపిన తర్వాత మళ్ళీ మన ఇంటికి పిలుచుకొచ్చి రాజమర్యాదలు చేస్తామో, అటువంటి సాక్ష్యాలు మనం ఏమైనా వదిలిపెడతామో? అంటే అవినాష్ రెడ్డి గారు ఆయన ఇక్కడ వీళ్ళు ఎవరన్నా ఆయన చంపించినప్పుడు వాళ్ళందరినీ ఇంటి నుంచి పోయి మీరు చంపండి, మళ్ళీ చంపిన తర్వాత మా ఇంటికి రండి అని ఇటువంటి సాక్ష్యాధారాలు ఎందుకు వదిలిపెడతారు? సరే, టెక్నాలజీ ఎంత ఏ స్థాయికి పోయింది? అవినాష్ రెడ్డి ఏమి విదేశాలు చదువుకున్నాడు, అమాయకుడు కాదు. మరి ఈ క్రమంలో మరి ఆయనే ప్లాన్ చేసి ఉంటే వాళ్ళిటి దగ్గర నుంచి నిందితులను ఎందుకు వివేక సార్ ఇంటికి పంపించారు, మళ్ళీ అక్కడి నుంచి చంపిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి ఏ విధంగా వచ్చారు అన్న ప్రశ్న నిజంగా అర్థం కాలేదంటే అంత అమాయకంగా వ్యవహరిస్తారా అని. ఏమో దీనికి కూడా సిబిఐ సమాధానం చెబితే, అంటే ఏం సమాధానం చెబుతుందో చూడాలని. అంటే ఈయన ఇంటి నుంచి సాగనంపి హత్య చేసిన తర్వాత మళ్ళీ మా ఇంటికి రండి అని చెప్పి అంత ఈజీగా సాక్ష్యాధారాలు వదిలిపెడతారా? తన దగ్గర తన కుటుంబం అంటే వీళ్ళకి దగ్గరగా ఉన్న మనుషులనే పురమాయించి వీళ్ళతోనే హత్య చేయించి ఇంటి దగ్గర నుంచి పంపించి చంపిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి ఇటువంటి పని చేస్తారా ఎవరైనా అని, ఇదొక ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలు అంటే ఈ కసి ఎందుకు ఈ స్థాయిలో అన్న ప్రశ్న ఈ టీం ఎవరు రైజ్ చేయలేదు, నేను అసలు చూడలేదు రైజ్ చేయలేదు. అండ్ ఎవరైనా హత్య అంటే ఎవరైనా కనుక ప్లాన్ చేసి వీళ్ళ నుంచి పంపిస్తారా అని, ఇది కూడా నాకు వచ్చినటువంటి మరో ప్రధానమైన ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల దగ్గర సమాధానం అంటే స్ట్రక్ అయిపోతుంది నాకు. ఈ రెండు ప్రశ్నల దగ్గర నాకు ఎప్పటి నుంచో
రైస్ చేయాలని ఉన్నా సరే ఏదో విచారణ సాగుతూ ఉంది, ఏం చేస్తారో ఏమో, మనమెందుకులే, అంటే మనమే విచారణ అధికారులం కాదు కదా. బట్ ఒక కామన్ సెన్స్ అప్లై చేస్తే నాకు వచ్చినటువంటి ప్రశ్నలు, మరి రెండు ప్రశ్నలకు సమాధానాలు సిబిఐ తన విచారణలో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్న విషయం అయితే చూద్దాం.